అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని మాట్లాడినంత మాత్రాన అన్ని నిజాలు కావన్నారు టీడీపీ నేత మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి కడప చిత్తూరు జిల్లాల నుంచి పట్టణాలను అతలాపుతలం చేయడానికి చిల్లర్ గ్యాంగ్ ను రెడీ చేస్తారని ఆరోపించారు సెటిల్మెంట్ లో దొమ్మిలు దందాలు చేయడం సరికాదన్నారు రామకృష్ణారెడ్డి గారు ఇల్లెక్కి అరిచినంత మాత్రాన్న పెద్ద గొంతుతో మాట్లాడినంత మాత్రాన్న చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టినంత మాత్రాన్నో అధికారాన్ని దుర్వినియోగం చేసి గెలుపులను ప్రకటించుకున్నంత మాత్రాన్నో అవన్నీ నిజాలు కావు కాకూడదు ఎప్పటికీ కావు కూడా అందుకనే మీ ప్రయత్నం అంతా వృధా ప్రయాస ఈరోజు మీరు చెప్తున్నటువంటి అబద్ధాలను కూడా ప్రజలు ఎలా తీసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని గమనించండి ఇప్పుడు ఒక నాలుగు లక్షల జనాభా ఉన్నటువంటి ఒక పట్టణంలో పది మంది రౌడీ సీటర్లు వాళ్ళకి అను అనుయాయులుగా ఉన్నటువంటి ఒక యాభై మంది చెల్లర్ గ్యాంగ్ నేసుకొని పట్టణాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటారు అంటే అంత మాత్రం వాళ్ళకి ఆ పట్టణంలో వాళ్ళకి మెజార్టీ ఉన్నట్టు కాదు అయినా వాళ్ళంటే వాళ్ళే సెటిల్మెంట్లు చేస్తారు వాళ్ళే పెద్ద రకాలు చేస్తారు వాళ్ళే ఆ పట్టణంలో అన్నిటి తామయ్య వెలుగుతూ ఉంటారు అంత మాత్రం చేత ఆ పట్టణానికి వాళ్ళు గౌరవప్రదమైనటువంటి వాళ్ళని ఆ పట్టణ ప్రజానీకం మొత్తం కూడా ఆమోదించినటువంటి వ్యక్తులని చెప్పడం కుదురుతుందా